నమస్కారం. దూరదర్శన్ యాదగిరి కాంతి మహిళల కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం. 60 ఏళ్ళలో కూడా 20 ఏళ్ళ వయసు మాదిరిగానే పరుగులు తీయాలంటే అసాధ్యం. అయితే ఈ రోజుల్లో 60 ఏళ్ళ వయసులో 20 ఏళ్ళ వయసు మాదిరిగానే పరుగులు తీస్తూ ఎన్నో రకాల క్రీడల్లో పాల్గొంటూ ఎన్నో అవార్డులను గెలుచుకుంటున్నారు గుంటూరు జిల్లాకు చెందిన పెంటాల సుబ్బయ్యమ్మ గారు. అయితే సుబ్బయ్యమ్మ గారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. అసలు ఆమెకి ఈ క్రీడలపైన ఆసక్తి ఎలా కలిగింది, 50 ఏళ్ళ వయసు దాటిన తర్వాత ఈ క్రీడల్లో పాల్గొవాలని అలాగే ఆరోగ్యంపైన శ్రద్ధ చూపాలని ఎలా అనిపించింది, ఎవరు స్ఫూర్తి అన్నది పెంటాల సుబ్బయ్యమ్మ గారి మాటల్లోనే విందాం. నమస్కారం మేడం. నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మ. ఇప్పుడు మీరు 60 ఏళ్ళు పైబడిపోయాయి మీకు. సో ఈ వయసులో కూడా మీరు 20 ఏళ్ళ టీనేజర్స్ లాగానే మీరు చాలా యాక్టివ్గా ఉంటున్నారు, అలాగే యోగా చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఎలా సాధ్యపడుతున్నాయి మీకు? దీనికి మూలం మా వారు. మా వారికి పొద్దున్న లేచిన కానించి నాకు నిద్ర లేచే వేడి నీళ్ళు కాసేవటము, మంచి ఫుడ్ పెట్టడము, యోగా నుంచి రాంగల్నే కూరగాయలు జ్యూస్ అని అక్కడి నుంచి తీసుకునే ఆహారాన్ని, మళ్ళీ మధ్యాహ్నం తీసుకునే ఆహారాన్ని, ఇవన్నీ బాగు తీసుకుంటే కదా ఈ యోగా అనే దానికి ఫిట్నెస్ అది బాగుండేది అని చెప్పి ఆయన పట్టుదల అలా ఉంటుంది. మీరు ఎక్కడ అంటే మీ సొంత ఊరు ఏది, అలాగే ఏ ఏడాదిలో మీ వివాహం అయిందంటే ఏ వయసులో అయింది, దీనిపైన శ్రద్ధ ఎప్పటి నుంచి మొదలైంది మీకు అంటే పరిగెత్తాలని స్విమ్మింగ్ చేయాలని? ఊరేమో తూర్పు తెక్కళ్ళపాడు, చేసుకుందేమో మాటూరు మండలం ద్రోణాదల గ్రామం. రైస్ మిల్లు అది ఉంటానా అక్కడ అలా పిల్లలకు చదువులు చెప్పించుకుంటూ పిల్లల కోసమని గుంటూరు వచ్చాము. భిక్షమయ్య గురుజీ అని ఆయన యోగా చెప్తుంటారు, ఆ క్లాసులకు వెళ్తాను కానించి ఎన్టీఆర్ స్టేడియంలో లాఫింగ్ ఒకటి ఉంటే అది నేర్చుకుంటూ, అందులో వాళ్ళు టోర్నమెంట్కి వెళ్తుంటే వీటికి వెళ్ళటం మొదలుపెట్టాం. ఎంతవరకు చదువుకున్నారు మేడం? మేము 4-5 తరగతులు చదివాం. స్కూల్లో ఏమైనా పార్టిసిపేట్ చేసేవాళ్ళ? స్కూల్లో ఏం చేయలేదు, స్కూల్లో ఏం చేయలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత 55, మా ఏజ్ 55 వచ్చిన తర్వాతనే ఈ మొదలు పెట్టాము ఈ స్విమ్మింగ్ కానీ దీనికి ఏదైనా కానీ. సో అంటే ఎలాంటి డైట్ తీసుకుంటూ ఉంటారు మీరు మార్నింగ్ నుంచి, అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఎలాంటి ఆహారం తీసుకుంటూ ఉంటారు? ఉప్పు నూనెలు లేని ఆహారము, ఆ ఆహారాన్నే మేము తీసుకుంటుంటాము. ఇక తీసుకునే దాంట్లో వైట్ రైస్ అనేది 6 సంవత్సరం నిండింది వైట్ రైస్ తీసుకొని. ఈ 6 సంవత్సరాలు పడిచి వైట్ రైస్ మానేసాము. తీసుకుంటే ఈ చిరుధాన్యాలు, కొర్రలు, ఆరికలు, ఫ్రూట్స్ ఉదయం సాయంత్రం ఒక్కసారి తీసుకుంటాం. ఆహారం ఉడికింది, ఉదయం సాయంత్రం మామూలుగా రా ఫుడ్లోనే ఉంటాం. ఈ మధ్య చెరుకు రసాలని అన్నీ నేచురల్ ఫుడ్, ప్రకృతి సహజమైన ఫుడ్ని తీసుకుంటున్నారు. అంటే మీ స్ట్రెంగ్త్కి అదే కారణం? అదే మాకు. ఎంతమంది సంతానం మేడం? 3, ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. ఎలాంటి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు మార్నింగ్ నుంచి, అంటే ఆహారం గురించి చెప్పారు, సో ఉదయాన్నే ఎన్నింటికి లేస్తారు, ఏంటి మీ దినచర్య? 4 గంటలకు లేస్తాము, వేడి నీళ్ళు వేటిస్తారు, వేడి నీళ్ళు తాగటం, అవి అయిపోయినాక 5 గంటలకల్లా వాకింగ్కి వెళ్తాము. అక్కడ ప్రాణాయామం, ఎక్సర్సైజులు అవి 7 దాకా చేస్తాము. రాజేష్ యోగాని ఆయన బాగా ఆసనాలు అది, సూర్య నమస్కారాలు ఇవన్నీ బాగా చెబుతాడు, అవన్నీ మేము వేస్తాం. ఏదైనా అలవాటు చేసుకోవాలంటే చిన్న వయసు నుంచి అలవాటు అవ్వాలంటూ ఉంటాం. సో అది మన పుట్టుకతో వచ్చింది, లాస్ట్ వరకు పోదని అంటుంటాం. సో ఆ స్ట్రెంగ్త్ అన్నది అప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం వేరు, మనకి 50 ఏళ్ళు వచ్చినప్పుడు మొదలవడం వేరు. సో మీకు కష్టంగా అనిపించలేదా యోగాసనాలు అవి కానీ? 50 ఏళ్ళు లేదు, అవి చేసుకుంటా ఉంటే ఆ నలుగురిలోకి వెళ్ళి ఆ ఆసనాలు వేస్తామంటే, వాళ్ళు ఎంకరేజ్ చేస్తామంటే మనల్ని, అదిగో సుబ్బాయం వేసింది అలాసనం వేసింది పూర్తిగా వేసేసింది అని చెప్పి గురువు గారు అంటూ ఉంటుంటే నేను నాకు ఇంకా కొంచెం ఉల్లాసంగా ఉంటుంటుంది. ప్రతి ఒక్కటి వేయలేని ఆసనం కూడా, చేయలేని ఆసనం కూడా చేయాలని అనిపిస్తుంటుంది. ఎన్ని రకాల ఆసనాలు వేస్తారు? ఇది వజ్రాసనంలో ఉంటాము, వక్రాసనం వేస్తుంటాము, అలాసనం వేస్తుంటాము, శలభాసనము ఇవన్నీ వేస్తుంటాం. గురుజీ గారు ఏ చూతుంటారో చూపిస్తుంటారో, సింహగర్జన అని చెప్పేయన్నీ చేస్తారు. సార్తో పాటు చేస్తూనే ఉంటాం.
మా సార్ కూడా ఇంకా ఎక్కువ చేస్తాడు, మా నాకన్నా ఎక్కువ చేస్తాడు. స్విమ్మింగ్ కూడా మీరు 50 ఏళ్ళ తర్వాతే నేర్చుకున్నానని అన్నారు. మీకు ఆ చెరువులో అంటే ఎక్కడ నేర్చుకున్నారు, అసలు ఎవరి ద్వారా నేర్చుకున్నారు స్విమ్మింగ్ అనేది? స్విమ్మింగ్ అనేది మంచం సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంకి వెళ్తుంటాం. అక్కడ కృష్ణానది విజయవాడ కృష్ణానదిలోకి ఆడ ఒక టీచర్ ఉంటుంది, ఈ స్విమ్మింగ్ నేర్పామే ఆవిడ నేర్పేది. మీరు ఏ ఆటలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు? ఏ ఆటలో లేవు, ఈ షార్ట్ పుట్, డిస్క్, జావలిన్ వేస్తాను. లేదు, కొన్ని ఒక్కొక్క నేషనల్కి పోయినప్పుడు 100 రన్నింగ్ చేస్తాను, 200 రన్నింగ్ అవి పెట్టుకుంటాము. రిలే అని ఉంటుంది, 400 రిలే, రిలేకి పాల్గొంటాను. సో దానికి పర్టికులర్ ఫుడ్ అంటూ ఏమైనా తీసుకుంటూ ఉంటారా? అంటే ఇప్పుడు జావలిన్ అన్నారు మీరు, సో దానికి మనం ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది, సో దానికి స్పెషల్ ఫుడ్ ఏమీ తీసుకోరా? అసలు అవసరం లేదు, స్పెషల్ ఫుడ్ అవసరమే లేదు. మామూలుగానే మేము తీసుకునే ఆహారమే మా మేము, కానీ అక్కడ వాళ్ళు రకరకాలు పెడతంటారు. ఏంటి, బిర్యానీలని చికెన్లని అవన్నీ పెడతారు, కానీ మేము ఆ ఫుడ్ అస్సలు దాకం. మేము మొలకలు తీసుకుంటాము, అందులో అక్కడే ఈ డ్రై ఫ్రూట్స్, లడ్లు, మిల్లెట్స్ ఇవన్నీ అన్నీ ఇయ్యే తీసుకుంటాం, కానీ మేము ఆహారం తీసుకోము. అంటే వీటితో మా మేము తీసుకు మేము ఏ ఫోర్స్కి వెళ్ళినా కూడా మా ఆహారం మేము తినాల్సిందే, చపాతి, కర్రీ ఎక్కువ తీసుకుంటాం. ఓకే మేడం, ఇప్పుడు అంటే మీరు ఎవరికైనా కోచింగ్ ఇవ్వడం కానీ ఎవరికైనా ఏమైనా ఆటలు నేర్పించడం కానీ అలా అయినా చేస్తున్నారు? డిస్క్ అనేదాన్ని మాకు తెలిసిన అమ్మాయి నర్సరావుపేటలో ఉంటుంది, ఆ అమ్మాయి వస్తే, ఆ అమ్మాయి రాజేశ్వరి అని, ఆ అమ్మాయికి డిస్క్ నేర్పాను నేను. ఇలా వేస్తే ఇది వచ్చింది, ఇలా వేస్తే ఇలాగని ఆ అమ్మాయి నేర్చుకుంది. ఇక ఈ స్టేడియంలోకి వెళితే 4-5 ఉన్నారు, వాళ్ళు మేము వస్తాం మేడం, మేము వస్తాం, నీలాగా మేము కూడా చేస్తాం అని చెప్పి అంటారు. సరే రండమ్మా నేర్చుకోండి అని చెప్పి మేము 9 వెళ్తాం ఎన్టీఆర్ స్టేడియంకి నేర్చుకోవడానికి. ఆ 9 ఆ టైంలో వాళ్ళకి కూడా నేర్పుతాం, వాళ్ళు కూడా చేస్తారు. అంటే ఎంత వయసు నుంచి ఎంత వయసు వాళ్ళు వస్తున్నా? ఏ 35 కాడి నుంచి 90 100 అయినా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. జావలిన్, డిస్క్ నేర్పుతాను నేను వాళ్ళకి. ఇప్పటి వరకు అంటే మీరు ఈ పథకాలు కానీ లేదంటే ఏమైనా ప్రైజెస్ కానీ ఎలాంటివి గెలుచుకున్నారు, అలాగే ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు, అంటే రాష్ట్ర స్థాయిలో అలాగే గ్రామ స్థాయిలో? 2019 పోయాం, అక్కడ నేషనల్కి వెళ్ళాము, అక్కడ ప్రైజులు వచ్చినాయి. ఇక్కడ మళ్ళీ ఢిల్లీ వెళ్ళాము, ఆడ వాకింగ్లో వచ్చినాయి. మళ్ళా నెల్లూరు వెళ్ళాము, బాపట్ల వెళ్ళాము, కొన్ని కొన్ని విజయవాడలో చేసాము, గుంటూరులో చేసాము. వేరే అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా? ఇతర రాష్ట్రాలు అంటే అంత దూరం ఏమి వెళ్ళాలా, దూరం ఏమి వెళ్ళాలా, అంత దూరం ఇక్కడికి మటుకు పోయాం. భోపాలమ్మ నితీష అంట అక్కడికి వెళ్ళాం. గెలుచుకొచ్చారా? గెలుచుకును, అక్కడ పథకాలు ఎక్కడికి వెళ్ళినా ప్రైజ్ మాత్రం ఖచ్చితంగా పట్టుకొస్తారు, రావాల్సిందే. సో ఇప్పుడిప్పుడే మహిళలు అంటే వారికి రాణిస్తున్నారు అన్నింటిలో కూడా, జాబ్లో కానీ లేదంటే ఇంట్లో పనులు చేసుకుంటూ. సో అయితే ఒకటేంటంటే ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించలేకపోతున్నారు, సో టైం కూడా సరిపోవడం లేదు. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఏమంటారు, అమ్మా మీకేమన్నీ అయిపోయినాయి, మీరు అన్నింటిలో పాల్గొంటారు, వెళ్తారు ఎక్కడికైనా, మాకన్నీ ఉండయమ్మా, మాకు సమస్యలు, ఇంకా సమస్యలు అయిపోయినాక అప్పుడు మీలోకి వస్తాములే, అప్పుడు దాకా మమ్మల్ని వదిలిపెట్టండి అంటారు ప్రతి ఒక్కరిని. ఎంతమందినో అడుగుతాం, రండి చెయ్యండి, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇలా తింటే బాగుంటుంది, మీరు బతకాలని తింటున్నారు 100 200 ఏ మాకు అంత అవసరం లేదు అని అంటుంటారు. కానీ సహకరించాలి వాళ్ళకి, ఫ్యామిలీలో సహకరించాలా రావాలన్నా, మీ ప్రాబ్లం అయిపోయి మాకు ప్రాబ్లమ్స్ ఉండవు కదా అని చెప్పి ఈ మాటలు చెబుతుంటారు. అది ఇప్పుడు సాధారణంగా ప్రతి స్త్రీ వెనుక ఒక, ప్రతి పురుషుడు వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటుంటారు. సో మీ విజయం, మీ సంతోషాలు, అలాగే మీరు అనుకున్నట్టుగా ఈ క్రీడల్లో కానీ అలాగే వీటిల్లో రాణించడానికి కానీ సార్ ప్రోత్సాహం ఏమాత్రం? మా సారే, మా వారు కనుక ఈ మా వారితో గుంటూ కాకపోతే, మ్యారేజ్ కాకపోతే నాకు ఇవన్నీ ఉండేవి కావు. మా వారిని చేసుకోవడానా ఈ ప్రోగ్రాంలు ఇలా చేయటం
ఇవన్నీ బయట ప్రపంచంలో బయట ప్రపంచం అంతా చూస్తున్నానంటే అదంతా ఆయన సలవే అంతే. ఆయన లేకపోతే నేను అడుగు కూడా బయట పెట్టలేను. బయటకు రాలేను మేడం. అంటే ఆయన సారు గేమ్స్ సారు వాళ్ళదే మాటూరు మండలం ద్రోణాదల రైస్ మిల్లు. బాగానే చదువుకున్నాడు. అదే వాళ్ళ నాన్న ఒక్కడే అయ్యేటప్పటికి జాబులకు అది వెళ్ళలేదు. ఇప్పుడు ఆ పిల్లలను మట్టుకు బాగా చదువులు చదివించాలా, పెద్ద పెద్ద చదువులు చదివించాలా, ఇతర దేశాలకు పంపాలనుకున్నాడు. అట్నే కొడుకును పంపించాడు. అమ్మాయి వాళ్ళిద్దరేమో ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు అమ్మాయి ఎంఫార్మసీ, పెద్ద అమ్మాయి ఇంకా డిగ్రీ. సార్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈ క్రీడల్లో. అది మా సారా పాటు మా సార్ ప్రతి దాంట్లో ఆయన లేని నేను అడుగు కూడా పెట్టను. ప్రతి దాంట్లో ఆయనే ముందుండి నన్ను నడిపిస్తుంటాడు. లేకపోతే నేను నాకు భయం బయటికి పోవాలంటే వద్దులే వద్దులే అంట. కానీ పోయినాక మట్టుకి వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని చెప్పనే ఉల్లాసం ఉంటుంది. అది ఎవరిని మించిన అందరికన్నా మించిన కోటేశ్వరులు మనము అని చెప్పి ముందుకు నడుస్తుంటాడు. ఆరోగ్యమే చాలా పెద్ద భాగ్యం ఆస్తి కన్నా. మనకి ఆరోగ్యమే మనకి కోట్ల ఆస్తి అని అన్ని నడుస్తుంటాడు. అంటే మీరు ఇప్పుడు ప్రకృతి సహజమైన ఆహారం తింటూ ఉంటారు. అలాగే అంటే మీరు ఏమైనా పండిస్తున్నారా ఇలాగే ఆర్గానిక్ పంటలు ఏమైనా? మా ఊరికి వెళ్ళి పండిస్తుంటారు. అవన్నీ మేము తీసుకొచ్చి ఇట్లా తయారు చేస్తుంటాం. ఇంట్లో తయారు చేసి ఇట్లా స్టాల్ పెట్టినప్పుడు పిలుస్తారు, జైహింద్ గారు రండి మీరు మీరు స్టాల్ పెట్టాలా మీ ఫుడ్ అని చెప్పి అంటారు. మా ఫుడ్ పోయినట్టు స్టాల్లో ఎవరిది పోదు. ఎందుకంటే అంత టేస్ట్ అంత బాగుంటాయి. అందువల్ల ఎవరెలా షేల్ చేసుకున్నా చేసుకోకపోయినా మా వారి మట్టుకి మొత్తం షేల్ చేసేస్తాడు. మంచిదే కదమ్మా, ప్రకృతి సహజమైన ఆహారం అందించడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టం. అంత కెమికల్స్తో కూడుకున్న ఆహారం ఉంటుంది కాబట్టి. సో అంటే మీరు గార్డెనింగ్ అది చేస్తూ ఉంటారు, అలాగే కుక్కరీ షోస్ కూడా చేస్తారని విన్నాము. వంటలు వంటలు అది బాగానే చేస్తాము. అన్నీ ఇంట్లో చేసే వాళ్ళకి కూడా మనమే ఎంకరేజ్ చేసి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తుంటే వాళ్ళు చేస్తుంటారు. ఒకసారి చదివితే సార్ వాళ్ళే నేర్చేసుకుంటారు. మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే వంటలు? అవి అనుభవం, స్వతహాగా అనుభవం మీద రావటమే. అవి చూసి ఇవి చూసి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అక్కడ చూసి ఇక్కడ చూసి అన్నీ మనం ఎంకరేజ్ చేసి వాళ్ళకి చెప్పటమే. వాళ్ళు ఇక్కడ ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఒకటికొకటి తెలుసుకొని చేయటం. అది ఏదైనా మీకు వచ్చిన దాన్ని ప్రతిదీ మీరు నేర్చుకుంటూ మళ్ళా వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు, పంచుతూ ఉంటారు. వాళ్ళకి మనకన్నా ఎక్కువ తెలుసు వాళ్ళకి. కానీ మనం చెప్పేవి కూడా మనం ఏంటంటే ఉప్పు నూనె లేకుండా చేస్తాం కాబట్టి ఇలా చేయాలా ఇలా చేయాలని చెప్పి చెబితే మాకు వంట చేసి పెడతారు. అంటే అది ఇప్పుడు మీరు ఉప్పు నూనె లేకుండా అంటున్నారు కదా, అది అంటే ముందు ఆల్రెడీ మనం ఆయిల్కి ఉప్పు టేస్ట్లకి ఎక్కువగా అలవాటు పడిపోయి అలవాటు పడి అది ఏమి ఇబ్బంది అనిపించలేదా మీకు? లేదు, అస్సలు అనిపించదు. అది ఏంటంటే మనం చేసుకునే విధానంలో టేస్టీగా చేసుకుంటాం కాబట్టి అది మీరు బాగానే చేశారు మాకు రావద్దా ఇలాగా అని అంటారు. కానీ నేను చేసి ఎలా టేస్టీగా చేశానో మా వాళ్ళు కూడా అలానే చేసి పెడతారు టేస్టీగా. వాళ్ళు అలవాటు అయిపోయారు అలా టేస్టీగా చేయటం. పిల్లలు వచ్చినప్పుడు తినరు, కానీ ఇప్పుడు కొంచెం తింటున్నారు. మీలాగనే మేము ఒంటి పట్టు బియ్యం తింటాము, మొలకలు తింటాము అని చెప్పి బొప్పాస్ సాయంత్రం ఫుడ్ తేలేకుండా ఇలా పిల్లలు కూడా చేస్తున్నారు. వచ్చినప్పుడు కూడా అలానే తింటున్నారు వాళ్ళు కూడా. అంటే అది సరిపోతుంది అంటారా మేడం మనకి? అంటే ఆ ఆయిల్ అది తీసుకోం కదా మన మనసు అనిపిస్తుంది ఏంది ఇదే తీసుకున్నాము అన్నం తినకపోతేమేనా అంటే అది అన్నం మీదకే పోయిద్ది. అలా అనిపించలేదనుకో ఇవి మనం తిన్నాము బొప్పాసు తిన్నాము ఇంక చాలు అని అనుకుంటే సరిపోయింది. మనకి తృప్తి ఉండాలి ఫస్ట్, మనకే మన మనసే చెబుతుంది సరిపోయిందా సరిపోలేదా అని. ఇప్పుడు ఈ తరానికి ఏం చెప్తారమ్మా? ఈ తరం అనే కాదు, ఇప్పుడు పాత వాళ్ళు కూడా మీ వయసు వాళ్ళు కూడా లేవలేకపోతున్నాం, కాళ్ళ నొప్పులనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో లేదా వంటింటికే అతుక్కుపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే మీ వయసు వారికి కానీ మా వయసు వారికి కానీ ఎవరికైనా ఎవరైనా ముందు ఏంటంటే వైట్ రైస్ అనేది వైట్ అనేది తీసేయాల. వైట్ అనేది ఏంటి, ఉప్మా రవ్వలో ఉప్మా చేసుకొని తింటున్నాము.
మరి ఇడ్లీ రవ్వ తెల్లటి తీసుకుందాను వాటికి పచ్చయన్మానంగా ఏంటి మినువులు మినపప్పు సాయ మినపప్పు బదులుగా మినువులు వేసుకోండి ఇప్పుడు సజ్జలని జొన్నలని ఉంటున్నాయి కొరల బియ్యం అని ఆరికల వదల స్వాములని ఉంటుంది ఆ బియ్యాన్ని యాడ్ చేసుకోండి దోశ వస్తుంది కదా ఆ మినువులు ఈ పప్పు వేసుకుంటే అవి కొన్ని రాగులు ఏంటండి ఒకటి ఒకటి మినపప్పు వేసాం అనుకో రెండు రాగులు వేసుకోండి దోశ వస్తుంది కదా అలా చేసుకొని పచ్చయన్మానంగా ఇలా మారాల మేము అమ్మ ఐదేం లేము ఇదేం లేము అంటే ఒంటికి మంచిది కానీ కంటికి ఇంపుగా ఉండవు ఒంటికి బాగానే ఉంటాయి అయ్యి కానీ కంటికి ఏంటంటే బ్లాక్గా ఉండేటప్పటికి ఇష్టపడరు అవును కానీ ఇష్టంగా తిన్నామనుకో ఒంటికి ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యం ముఖ్యం మనకి ఆరోగ్యం ముఖ్యం కాబట్టి కొద్దిగా ఉప్పు తీసి తగ్గిస్తాండాల నాలుగు లీటర్లు నీళ్లు తాగారనుకో ఉప్పు మానేయొచ్చు కానీ నాలుగు లీటర్లు ఐదు లీటర్లు నీళ్లు తాగకుండా ఉప్పు మానేశారనుకో వేపెక్టు అందువల్ల నీళ్లు తాగుతూ ఉప్పు మానేయాల ఓకే అమ్మా ఇప్పుడు మీరు ఈ యోగాలు ఆసనాలు వేయడం కానీ అలాగే ఈ రన్నింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు అసలు అంటే ప్రోత్సాహం ఎవరు గురువుగారు అంటూ ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు మనకి సో మీ గురువుగారు ఎవరు ఎక్కడి నుంచి మీరు ఇవన్నీ ఇంత పట్టుదలగా నేర్చుకోగలిగారు ఫస్ట్ మా గురువుగారు భిక్షమయ్య గురూజీ గారు విజయవాడలో ఉంటారు భిక్షమయ్య గురూజీ గారు మా సూర్యకుమారి మాతాజీ వాళ్ళిద్దరూ విజయవాడలో ఉంటే క్లాసులు పెడతంటే చిలకలూరుపేటకి రాత్రి 3:30కి లేచి వచ్చి క్లాస్ చేశాం అక్కడి నుంచి మటపల్లి పోయాము ఏఎంసీ క్లాసులకి ఆయన డెవలప్ ఆయన అంత బాగా చేశాడు మమ్మల్ని యోగాలో ఫుడ్ సెక్షన్లో వచ్చేటప్పటికి మంచం సత్యనారాయణ రాజు గారు మాకు బ్యాండ్ డ్యామేజర్ అంటే మా వారు జైహింద్ గురూజీ గారికి రాజుగారన్న భిక్షమయ్య గురూజీ అన్న అసలు ఎనలేని ఆనందం వాళ్ళ దగ్గరకు పోవటం అంటే ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళ దగ్గరకు ఏ రోజు పోవాలన్నా రోజు పోవమన్నా కూడా పోతాడు వాళ్ళు రమ్మంటే ఇప్పుడు తరానికి ఏం చెప్తారు మీరు ఇప్పుడు తరం వాళ్ళు కూడా పొద్దున్న లేచిన కాడి నుంచి కాస్త టయానికి లేగవటము కాస్త ఇన్ని వాటర్ తీసుకోవటము యోగా చేయటము ఇలా చేస్తేనే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది లేకపోతే ఆరోగ్యం వెనకటోళ్ళలాగానే అంటే వెనక తిండి వేరు ఈ మధ్య తిండి వేరు ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోయింది ఫుడ్లో మార్పు అందువల్ల వీళ్ళందరూ కూడా మంచి ఫుడ్లోకి వచ్చి ఇది తీసుకోవటమే మంచిది తీసుకోవాలా మారాల మార్పు వస్తేనే సంతోషం మేడం మీ అంటే మీరు ఈ వయసులో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు మీతో మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమవుతుంది సో 60లో 20 మాదిరిగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకోవాలి అని అంటున్నారు సో ఒక ఉత్తమమైన వైఫ్గా అలాగే ఒక మంచి క్రీడల్లో రాణిస్తున్న ఒక మహిళగా కూడా అందరికీ చాలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు ధన్యవాదాలు నమస్కారం అమ్మా యోగా దాని ప్రాముఖ్యత మనిషి జీవితము శ్వాసతోటే మొదలవుతుంది శ్వాసతోటే అంతమవుతుంది అందువలన ముందు యోగాలో మొదటి దశ ప్రాణాయామము ప్రాణాయామం అనగా 3 రకములు సూర్యనాడి చంద్రనాడి అనులోమ విలోమము అవి 3 చూడండి ఈ ప్రాణాయామం వలన ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి ప్రశాంతమైన గాలి రక్తంలో కలిసి రక్తం శుద్ధి పడుతుంది ఈ 3 ప్రాణాయామములు తరువాత వజ్రాసనము
వజ్రాసనం అంటే బంగారం కన్నా విలువైనది. దాని ఉపయోగములు వజ్రం అంటే బంగారం కన్నా గొప్పది. జీర్ణశక్తి పెరుగుతుంది. వెన్నెముక నిటారుగా రెండు పాదములు ఒక దగ్గర చక్కగా కూర్చొని చేసినందువలన ఆ ఉపయోగం ఏంటంటే జీర్ణశక్తి పెరగడంతో పాటు జబ్బులకు దూరం ఉండి స్పైనల్ క్యాండిల్ రాకుండా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అందువలన వజ్రాసనం గురించి వివరములు చేస్తున్నాం చూడండి. మరొకటి పద్మాసనము. పద్మాసనం అనగా కుడికాలు మీద కుడి రెక్క ఎడమకాలు ఈ పక్క వేసుకొని కూర్చోవాలి. దీనివలన వెన్నుముఖ నిటారుగా ఉంటుంది. దీనివలన అనేక ఉపయోగం ఉన్నవి. అది పద్మాసనంలో వేసుకుని కూర్చున్న వలన అనేక రుగ్మతలు రాకుండా మానవ శరీరంకు ఎంత ఉపయోగపడుతుంది. ప్రత్యక్షంగా గోవు పరోక్షంగా ఎన్నో మానవ జాతికి ఉపయోగపడుతుంది. గోముఖాసనం అనేది ఎడమకాలు కింద కుడికాలు పైన ఏ కాలు అయితే కింద ఉంటుందో ఆ కాలు వెనక్కు తీసుకెళ్ళి రెండు కలిపి ఎంతసేపు వీలైతే అంతసేపు ఉంటే భుజాల నొప్పులు ఉండవు. ఆరోగ్యానికి అత్యంతకరమైన ఉపయోగం. రెండవది ఏంటంటే మనకి చేతులు మోచేతులు భుజములు నొప్పులు రాకుండా ఉపయోగపడుతుంది. ఏ భంగిమలో ఉన్నా మానవ జీవితంకు ఎంతో మేలు చేస్తాయి కాబట్టి అనేక ఆసనముల్లో ఇంకొక ఆసనం చూపిస్తున్నాము. రెండు కాళ్ళు చాపి మన చేతులతో ముందుకు నడిపితే నడుము నొప్పులకి ఆరోగ్యానికి హాని లేకుండా ఉంటుంది. దీన్ని చూడండి. హల్లాసనము. హల్లాసనము అంటే నాగలి దున్నినట్టుగా పొలంలో నాగలి దున్నట్టుగా నాగలి ఆకారంలో శరీరమును రెండు మోకాళ్ళు లేపి రెండు చేతులు నేల మీద ఉంచి రెండు కాళ్ళు కలిపి సమానంగా భూమిని తాకితే అది గొప్ప ఆసనంగా ఉంటుంది.
దాని కూడా చూడండి ఉపయోగాలు బాగా ఉంటాయి దీన్ని శవాసనం అంటారు ఇది ఆశ్రమలు పూర్తిగా అయిపోయిన తర్వాత శవం నిర్జీవంలాగా రెస్ట్ తీసుకుంటే మన శరీరం నాడులు అవయవములు పూర్తిగా విశ్రాంతి పొంది మరలా పునరుజ్జీవంగా వస్తుంది దాన్ని శవాసనం అంటారు చూసారు కదండీ ఇది ఇవాల్టి కాంతి కార్యక్రమం సుబ్బాయమ్మ గారు చెప్పిన మాటలు మీరు విన్నారు కదా 60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల మాదిరిగా మంచి ఫిట్నెస్ తో ఉండాలి అని అంటే చక్కటి ఆహారం తీసుకోవాలి అలాగే ప్రకృతి సహజమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే సో ఆరోగ్యంగా ఉంటామో అలాగే మన ఆశలు మన కలల్ని నెరవేర్చుకోవడానికి కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని సుబ్బాయమ్మ గారి మాటల్లో విన్నాము చాలా సంతోషం సెలవు